ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్. కోట్ లింగం సార్, ఆ రసూలు పండ్లతో కానివాడు పళ్ళు పంపించడం మానేసేటి? రేపటి నుంచి మర్యాదగా పంపించమను, లేకపోతే వాడు పర్మిట్ క్యాన్సిల్ చేస్తానని చెప్పు. ఓకే సార్. ఏంటని ప్రాబ్లం సార్? మా ఫాదర్ నమస్తే నమస్తే. అన్నకి పైసలు పంపించుండు. దేనికి? తెల్వాత్ నిన్న ఇంటికి రమ్మన్నాడు సాయంత్రం, వస్తా ఉండు, చాయ్ తాగిపో. ఇది చాయ్ తాగటేమా? ఏంటని గొడవ? అదే సార్, మా ఫాదర్ మర్డర్ కేసు. హలో, చెప్పు. పార్టీయా? 15 నిమిషాలు, 15 మినిట్స్ లో వచ్చేస్తాను చెప్పు. ఓకే సార్. నేను చెప్పేది కొంచెం సార్, నేను బయటకు వెళ్తున్నాను, స్టేషన్ జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. ఇన్స్పెక్టర్, నేను వచ్చి గంట సేపు అయింది, మా ఫాదర్ మర్డర్ కేసు ఏం చేశారు? ఏంటి ఫాదర్ డెత్ ఎఫ్ఐఆర్ అంతేనా? ఎంక్వైరీ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే ఇడియట్. వెళ్ళిన పనేవేంటి? ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటా అన్నారు. మనకున్న బాధ వాళ్ళకెందుకు ఉంటుంది? వాళ్ళు రొటీన్ గానే ఆలోచిస్తారు. అమ్మకి ధైర్యం చెప్పాల్సిన వాడివి, నువ్వే నిరుత్సాహపడితే ఎలా? ప్రొద్దటి నుంచి అమ్మేం తీసుకోలేదు, నువ్వేనా చెప్పు. అర్ధంతరంగా వదిలేసి వెళ్ళిపోయారు రా మీ నాన్న. ఆ భగవంతుడు మనకి ఎందుకు ఇంత అన్యాయం చేశాడు? ఆయన తెలిసి తెలిసి ఎవరికి ఏ అపకారము చేయలేదు, మనల్ని నడి సముద్రంలో ముంచాడు రా దేవుడు. ముందు మనీ బ్యాగ్ తో పరిగెత్తుకొస్తున్నాడంటే ఖచ్చితంగా దొంగ ఉంటాడు. వెనక పరిగెత్తుకొస్తున్న వాళ్ళు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు అయి ఉంటారు. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి గోల్డెన్ ఛాన్స్. దొంగతనం చేసిన చాలక అబద్ధాలు కూడానా? ఇప్పుడు నేను నీకు ఇచ్చిన చాలరా, పోలీసులు లాఠీతో కోటింగ్ ఇస్తే అప్పుడు బుద్ధి వస్తుంది.